మన సినిమా అఖండ విడుదల సందర్భంగా మొన్న అన్ని పుణ్యక్షేత్రాలు అక్కడ కనకదుర్గమ్మ కానివ్వండి వాటి నుంచి మళ్ళీ అటు లక్ష్మీ నరసింహస్వామి మన మంగళగిరి అటు తర్వాత మన పదకాకరంలో అక్కడ శివుడి ఆలయాన్ని దర్శించడం అక్కడి నుంచి శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి ఇవన్నీ దర్శించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇక్కడికి మన యాదగిరి గుట్టకి స్వామివారి దర్శనార్థం, అలాగే ఇప్పుడు మనం కృషితో నాస్తి దుర్భిక్ష అంటాము, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటాము. ఎంత మనం చేసిన దేవుడి అనుగ్రహం లేని ఏది కూడా సరైన ఫలితాలను అందజేయవు అన్నది మనందరి నమ్మకం. అలాగే నరసింహస్వామి అనగానే ఇక మా సినిమా దాంట్లో సినిమా టైటిల్ కానివ్వండి, లేకపోతే అది బొమ్మిడి సింహం కానివ్వండి, లేకపోతే ఇక మిగతా ఇటువంటి సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే సినిమా కలిసి వచ్చిందో, సో జనానికి ఏంటంటే ఆయన అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉందని. అలాగే నా ఇష్టదైవం కూడా నరసింహస్వామి. సరే, ఈ సినిమా విడుదలైన సందర్భంగా అలాగే అందరు కూడా బాగుండాలి, ప్రజానీకం అంతా కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, తెలుగు వారు ఎక్కడున్నా సరే, అంతేకాదు ఓం సర్వేషాం స్వస్తి భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే సంతు సిగ్న, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కష్టి దుఃఖ భాగ్ భవేత్, లోక సమస్త సుఖినో భవంతు, సర్వజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు అంటాం. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఈ మహమ్మారి, ఈ పాండమిక్ కరోనా, ఇప్పుడు ఇంకా మరో ఏదో కొత్త స్ట్రెయిన్ ఒకటి మొదలైందని, ఇలా వీటిలన్నింటి నుంచి కూడా ప్రజల్ని ఎటువంటి వచ్చినా సరే, లేదా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే, వాటిలన్నింటి నుంచి కూడా ప్రజల్ని కాపాడాలని, శాంతి భద్రతను కాపాడాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఏదో ఒక మహాద్భుతం ఇవాళ చూస్తుంటే అసలు ఒక వెటికన్ స్టేట్ అయితే మీరు మన తిరుమల ఇటుగా వాళ్ళ ఇంత అద్భుతంగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, కాపాడాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఏదో ఒక మహాద్భుతం ఇవాళ చూస్తుంటే అసలు ఒక వెటికన్ స్టేట్ అయితే మీరు మన తిరుమల ఇటుగా వాళ్ళ ఇంత అద్భుతంగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను గడి గుడికి, ఇవాళ చూస్తుంటే మరి ఒక అంటే అంత స్వామివారు చేయించుకుంటారు. అలాగే మన సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ దీన్ని ఇంత అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో అందరూ చెన్నయ్య గారు స్వాములు వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక ఈ యొక్క ఇంత బ్రహ్మాండమైన అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేయడం అంటే సందర్శకులందరికీ కూడా ఇవాళ యావత్ మన భారతదేశంలోనే ఒక కేవలం తెలుగు వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా అందరి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఆయనకి మనసు వాచకరమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఈ గుడి యొక్క నిర్మాణంలో అంటే మనం అంటాం ఏది అంటే ఏ దేంతో జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు, ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్య జీవనం ఎక్కడ ఒక తాజ్మహల్ నిర్మాణానికి అన్నట్టే ఒక ఈ యాదాద్రి ఈ యొక్క గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యం. సో అటువంటి ప్రతి ఒక్కరికి దీంట్లో పనిచేసి ఈ అన్నిట్లో అన్ని రంగాల్లో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకి వాళ్ళందరూ కూడా తల ఉంచి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఒక అద్భుతం అంతే చారిత్రాత్మకం మళ్ళీ ఇది ఒక అంటే ఏదైనా ఒక ప్రకృతితో కూడిందే ఒక భక్తి ఇప్పుడు నేను సినిమాలో నేను దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదని కనిపిస్తారు ఎలాంటంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు అలాగే మన ప్రవర్తనలో మన నడవడికలో అలాగే ప్రకృతిలో అన్నిట్లో ఈ ప్రకృతి కల్మషం అంటే ఏడు కలుషితం చేయకుండా మన ప్రకృతిని ఆస్వాదించినప్పుడు పంచభూతాలని అరిషట్ మనం అన్నీ చేయించినప్పుడు మన అరిషట్ వర్గాల్ని మనం చేయించగలుగుతాము ఇక అన్ని రకాలు ఎంతెంతో మంది ఇంతకుముందు అవధూతలు శంకరాచార్యులు కావచ్చు ఆది శంకరాచార్యుల వారు కావచ్చు రామానుజాల వారు కావచ్చు వీళ్ళంతా కూడా ఎంతో మన ఈ యొక్క హిందూ మన తత్వాన్ని బోధిస్తూ వాళ్ళే భాగం కావడం మనందరి పూర్వజనం సుకృతం ఇవాళ మనం చూస్తున్నాం అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది